ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సైకిల్ పాలనకి సైకో పాలనకి చాలా తేడా ఉంటుంది. సైకిల్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడిలో మనం నంబర్ వన్. కానీ సైకో పాలనలో అప్పులు, ఆత్మహత్యలు, గంజాయిలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్. కియా, ఈసూజు, అశోక్ లైలాండ్ ఇలాంటి పరిశ్రమలకి మన సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే బూమ్ బూమ్ బియర్కి, ప్రెసిడెంట్ మెడల్కి, ఆంధ్ర గోల్డ్కి ఈ సైకో బ్రాండ్ అంబాసిడర్. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పండుగలకు ఇచ్చిన కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య సైకిల్ ట్రేడ్ మార్క్ అవుతే కోడికత్తి, బాబాయ్ గొడ్డల పోటు, బాబాయ్ గొడ్డల పోటు, కరెంటు కట్టు, పవర్ హాలిడే, క్రాప్ హాలిడేకి ఈ సైకో ట్రేడ్ మార్కులు. సైకిల్ పానల కన్స్ట్రక్షన్ అవుతే సైకిల్ సైకో పాలన డిస్ట్రక్షన్. చాలా మంది నన్ను అడిగారు, పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు, ఈ సైకో నీ పైన దాడి చేస్తాడు, సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడతానని చెప్పారు. కానీ వాళ్ళందరినీ ఒకటే చెప్పా, స్టాన్ఫర్డ్ లో చదివిన, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన, హెరిటేజ్ లాంటి పెద్ద సంస్థ నాకుంది, కానీ పేద ప్రజల్లో వాళ్ళ కన్నీరు చూడకూడదు. ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రం చేసేదానికి ఈరోజు ఈ పాదయాత్ర చేపడుతున్నానని వాళ్ళకి నేను చెప్తాం జరిగింది. మన నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజల్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఒక నినాదం చెప్పారు. ఆ నినాదానికి నేను కట్టుబడి ఉన్నానని ఈ సభాముఖంగా మీ అందరిని నేను తెలుపుతున్నా. అయ్యా, మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు, ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్. కుప్పం ప్రశాంతతకే మారు పేరు. అలాంటి కుప్పానికి ఇడుపులపాయ పంచాయతీ తీసుకొచ్చారు. ఇది ఏడోసారి మన చంద్రన్న కుప్పానికి ముఖ్య శాసనసభ్యుడు అవుతాం. కానీ ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదు, ఏనాడు ప్రతిపక్ష కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదు. కానీ మనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వందలాది తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టారు, ఏకంగా 7 మహిళల పైన అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టారు. ఇప్పుడే అచ్చన్న చెప్పినట్లు మన అన్న ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు, నేను మట్టుకు వైకాపా వాళ్ళకి మూర్ఖుడుగాని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. వడ్డీతో, మళ్ళీ చెప్తున్నా, వడ్డీతో, చక్ర వడ్డీతో నేను మీరు చేసిందంతా చెల్లిస్తా. మా కుప్పంలో మీరు అడ్డగోలుగా దొంగ మైనింగ్ చేస్తారా? కక్కిస్తా, ప్రతి రూపాయి కక్కిస్తా.
6 రూపాయలు కుప్పంలో నా పేద ప్రజలకి నేను ఖర్చు పెడతా. అయ్యా మన చంద్రన్న మన దేవుడు కుప్పానికి రాకుండా ముందల ఎవరైనా మాట్లాడేవారా కుప్పం గురించి? అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కుప్పం ఎక్కడుందో తెలియని పరిస్థితి. అలాంటిది 7వసారి గెలిచారు కనుకనే ఈరోజు ఈ కుర్ర కుంకలు నోరు పారేసుకుంటున్నా. నేను అడుగుతున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు, ఎస్ చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ కళాశాల తీసుకొచ్చారు, ద్రవిడియన్ యూనివర్సిటీ తీసుకొచ్చారు, పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఏ రోడ్డు చూడండి, దానిపైన చంద్రన్న పేరుంటుంది. చెక్ డ్యాంలు కట్టారు, ఏకంగా 25,000 మంది పనిచేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చారు. అంతేకాదు, పేద ప్రజలకి సురక్షితమైన తాగునీరు అందజేసేదానికి 2 రూపాయలకే 20 లీటర్లు అందజేసే ఎన్టీఆర్ సుజల తీసుకొచ్చారు. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు అమూల్ పాలు తాగే వయసులో మా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి హార్టికల్చర్ చేశారు. ఏమి దరిద్రం కానీ మన పాదాలు ఏంట్రా నాయన, అబ్బపాదం పెడితే మనుషులు పోతుంటాయి, మన ఆయన పాదం పెడితే నందమూరి కుటుంబాన్ని హాస్పిటల్కి పంపిస్తుంటారు. ఇందిరా ఈ పాదాల చెప్పు, మనం పాదం పెట్టేమో లేదు, ఒకటి స్టంట్ అంట ఆ కుటుంబంలో. ఇందుకు రాలే ఆయన, వాళ్ళ తాత దగ్గర నుంచి, మీ తాత నందమూరి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటారు. నందమూరి కాస్త నారాయ్య, నారా నుంచి లాస్ట్కి దానికి స్టాంప్ వేసేస్తుంది. నందమూరి అనే దాన్ని పక్కన తెలిసి నందమూరిని తోకలా తిరుగుతుంటారు వెనకాల. ఈరోజు లాస్ట్కి వాళ్ళు వచ్చిన పాపానికి నా సవరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమి పదాలు రా నాయన, మీకు దండాలు రా, అది మామూలు లెగ్గులు కాదన్నట్టున్నాయి స్వామి. మంచి శుభసూచకం అసలు. అది కూడా కాక నిన్న మామూలుగానే అప్పుడప్పుడు ఎవరికైనా పదం ఊడిపోయింది అనుకో, దాన్ని చూస్తుంటారు, చంద్రబాబు నాయుడు ఏమైనా కలిసాడా విండి అని. ఆ వారం రోజుల ముందు కలిసి ఉంటాడు అనమాట మనోడు, ఆహా ఏం మహిమరా అని. మేము చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో చూస్తుంటాం అనమాట. ఎవడికైనా ఉద్యోగం ఊడిపోయినా, ఎవడైనా ముఖ్యమంత్రి అయిపోయినా, ఏంద్రా కర్మ అంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనమాట. అట్లాంటి శుభసూచకమైన మీ నాయన్ని ముందు పెట్టుకొని, ఆయన ముందు పెట్టి ముందుకు బయటకు వచ్చినట్టున్నారా నిన్న ఫోటోలో చూసినావా? నువ్వు ఇంటి గడప దాటంతో నీకు ఎవరైనా చెప్తారన్నమాట, మనమైనా మంచి కార్యక్రమానికి ముందు ముందే మంచి మహిళని ముత్తైదని ముందు పెడితే ముందు వస్తే అదృష్టం అని చెప్పి. మన ఇంట్లో మన అమ్మ, మన అక్క, మన చెల్లు, మన పిన్నమ్మ, మన ఇంట్లో ఉన్న బంధువులు ఎవరు వస్తారు మహిళ, భలే శకునాన్ని ముందు పెట్టుకుని వచ్చేవరా నువ్వు బయటికి చంద్రబాబునే. అదే ఉంది ఆ ఫోటోలో చూశాను నేను, బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నాడా, భలే శకునం. ఇంకేందిరా నువ్వు గట్టెక్కేదే? నా తెలిసి వారం 10 రోజులకి నా సౌరంగా నీ నిన్ను కనువు నడిచేది ఉంటుంది. కాబట్టి ఎత్తిపోయింది, ఆడే ఎత్తిపోయినావు. నీ పాదయాత్ర గురించి ఏం మాట్లాడాలా, వేస్ట్. ఆ పాదయాత్ర నా సౌరంగా ఏదో చూశానాయా, జనాలు కదంటే ఇట్ట ఏదో ఏందో ఇట్ట ఇట్ట అనమాది. ఏందిరా ఏదో పిడికిళ్ళు, ఎంతమంది పిడిచికిస్తారు రా పిడికిళ్ళు. ఆయన వస్తుంటే అంట ఆయన గర్జించి మీద పడిపోతే అంట ఆ పాటన్న ఉనుకంట వైసీపీకి ఇందే అయితే సింహం చిట్టెలకి మీద, సింహం కానీ కుందేల మీద, జింక మీద పడితే అట్ట గిలగిలగలాడుతుంది. అట్లాగా జగన్మోహన్ రెడ్డి నీ మీద పడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి మీ నీ మీద కనబడ్డామంటే సింహం, ఆకలితో ఉన్న సింహం ఒక జంకన వేటాడి నా సార్ ఇంకా చీలిస్తే ఎట్టుంటుంది, అది నీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కానీ మీద పడ్డాడంటే. ఎవరు లేనప్పుడు మీ బాబాయ్ ఒక డైలాగ్ కొట్టాడు, మీ మామ ఏంది అదే ఫ్లూట్ జింక ముందు సింహం మీద, కానీ అది సింహం అనే జగన్మోహన్ రెడ్డి జంక లాంటి నువ్వు ఎందుకు? కాబట్టి టైంపాస్గా తిరుగు పాదయాత్ర, సినిమా సెట్టింగ్ల్లాగా హ్యాపీగా ఒక 6 నెలలు గడిపేసి ఎలక్షన్లు వస్తాయి,
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ మీరు మీ నాయన నువ్వు హ్యాపీగా హైదరాబాద్లో చెమ్మ చెక్క చెరడేసి కానీ పాడుకుంటున్నాం.